మీ పార్టీ నుంచి ప్రధానంగా మరొక విమర్శ ఈ రైతులకు అందించే ఉచిత విద్యుత్ దగ్గర ఆ ఉచిత విద్యుత్ ఇక్కడ నుంచి నగదు బదిలీ పథకం రూపంలో తెర మీద తీసుకురావడం ఆ బిల్లు ముందు వాళ్ళు కట్టేయాలి తర్వాత ప్రభుత్వం వాళ్ళకి దాంట్లో జమ చేస్తుంది వాళ్ళ ఖాతాలో అనేది ఈ పథకాన్ని పూర్తిగా రూపుమాపడానికే తెర మీద తీసుకొచ్చారు అనేది మీ పార్టీ చేస్తున్న విమర్శ ఏంటి దాని మీద మీకున్న డౌట్స్ సార్ యాక్చువల్గా ఇది ఒక రకంగా ఎలా ఉందంటే సార్ ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనుకుంటా ఇది ఏదైతే గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయో వీటి మీద ఉన్న సబ్సిడీని తీసేసి నగదు బదిలీ పథకం ఇలాగే ప్రవేశపెట్టారు సార్ ప్రజెంట్ ఇప్పుడు చూస్తుంది అదే ఇంతకుముందు ఏంటంటే సిలిండర్ డైరెక్ట్గా విత్ సబ్సిడీ ప్రజలకు అందేది సో ఇప్పుడేంటంటే ముందు జనం కడతారు తర్వాత డబ్బులు అకౌంట్లో వేస్తారు ఇది కూడా సేమ్ ఇంచుమించు అలాగే ఉంది ఇప్పుడు ఏంటంటే ప్రజలు కరెంటు బిల్లు కట్టాలి దాని తర్వాత గవర్నమెంట్ డబ్బులు వేస్తుంది లేదా ముందే వేసిద్దని అనుకుందాం పోనీ ఎవరికి ఎంత బిల్లు వచ్చిందో బిల్లు కట్టేలోపే అకౌంట్లోకి వేస్తుంది అని అనుకుందాం సార్ ఇప్పుడు సరిగా ఇప్పుడున్న పరిస్థితులే తీసుకోండి ప్రజెంట్ ఏదైతే COVID-19 ఎఫెక్ట్ వల్ల ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అందుకనే కొన్ని పథకాలు కొన్ని కట్ చేయాల్సి వచ్చింది లేదంటే కొన్ని జీతాలు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది ఇలాంటి ఏవైతే చెప్తున్నారో రేపు పొద్దున్న ఇలాగే కరెంటు బిల్లు కట్టడం లేట్ అవుతుంది ప్రజల అకౌంట్లో డబ్బులు వేయటం లేట్ అవుతుంది కనెక్షన్లు ఆపేస్తారు ఆ పంటకు నీళ్ళు అందుతాయా సార్ ఆ పరిస్థితి అయితే ఉండదు కదా అలాగే ఇప్పుడు 18 లక్షల మంది రైతులకి ఇది ఏదైతే ఉచిత విద్యుత్ ఉందో దానికి సంబంధించినటువంటి తీసుకుంటున్నారు సో నెక్స్ట్ ఈ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది వాలంటీర్ల మీద బాధ్యత పెడతారు ఏంటి ఎవరైతే అర్హులో వాళ్ళందరినీ ఎంచండి దీనికి సంబంధించిన కేవైసీ కానీ ఆధార్ కార్డులు కానీ పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ ఎవరి పేరుతోటి బోర్లు ఉన్నాయి ఎవరి పేరుతోటి కనెక్షన్ ఉంది మళ్ళీ వీటన్నిటికీ మీటర్లు బిగించాలి మీటర్లు బిగించే దాంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో స్కామ్లు ఏమైనా జరుగుతాయి దాని తర్వాత విషయం జరిగినప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు జరగకుండా దాని గురించి మాట్లాడటం బాగోదు కాబట్టి దాని గురించి నేను అసలు మాట్లాడట్లేదు సో ఈ అర్హుల్లోని ఈ 18 లక్షల మందిలో కొంతమందిని తగ్గించే ఛాన్స్ అయితే ఉంది వీళ్ళ పేరుతోటి ఇది లేదనో అది లేదనో ఏదో ఒకటి ఎందుకంటే ప్రతి చోట నేమ్ మ్యాచ్ అవ్వాలి ఆధార్ కార్డులో కానీ పాస్ పుస్తకాల్లో కానీ అలాగే బ్యాంక్ అకౌంట్లో కానీ ఏదైనా కానీ ఒకవేళ రైతు అంతకు ముందు బకాయిల వల్ల లబ్ధిదారులు తగ్గించేది కనిపిస్తుంది ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో అసలు ఆ పథకం ఏంటో తెలిసి మాట్లాడుతున్నారో నేను సంజీవ్ గారిని ఒక్కళ్ళని అంటలేదు తెలుగుదేశం పార్టీ ఎంటైరా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు పెయిడ్ ఆర్టిస్ట్ తయారండి మధ్య కమ్యూనిస్ట్ రామకృష్ణ అతనికి ఇప్పుడు ఎవరైతే గగ్గోలు పెడతారో వీళ్ళందరూ చెప్తారు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏ పథకం ఏం మార్చారు రైతులకు సంబంధించినటువంటి ఉచిత విద్యుత్ ఇచ్చేదానికి డైరెక్ట్ గా రైతులకు నేరుగా అకౌంట్ లో డబ్బులు వేసి ఆ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా ఏదైతే విద్యుత్ సంస్థలు ఉంటాయో వాళ్ళకి వెళ్ళేటటువంటి చేసే కార్యక్రమం దీంట్లో తగ్గించేది ఏంటి రైతులకు నష్టం చేకూర్చే అంశం ఏంటి కేంద్రం కొన్ని సంస్కరణలు తీసుకొని వచ్చింది కేంద్ర సంస్కరణలో భాగంగా ఏదైతే నగదు బదిలీ పథకం కింద దాన్ని కన్వర్ట్ చేయమన్నారు అంటే ఇప్పుడు రైతులకు ఏదైతే ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నారో ఆ ఉచిత విద్యుత్కు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు కడతా ఉంది ఎవరికైతే విద్యుత్ సంస్థలకి ఎంత విద్యుత్ వాడతారో విద్యుత్ వాడకాన్ని మొత్తానికి ప్రభుత్వం చెల్లిస్తుంది ఇప్పుడు ప్రభుత్వం నేరుగా వాళ్ళకి చెల్లించకుండా ప్రభుత్వం నేరుగా రైతు అకౌంట్లోకి వేసి రైతుల నుంచి నేరుగా వాళ్ళ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అంటే దీనికోసం సపరేట్ అకౌంట్లు క్రియేట్ చేస్తారు దీంట్లో ఎక్కడ నష్టం ఎక్కడ దొరుకుతుంది నాకు అర్థం కాల అసలు ఉచిత విద్యుత్ గురించి మాట్లాడే హక్కు తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఉంది ఇదే 2004 ముందు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి 7 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్తే దేనికి ఇస్తారో ఎంత ఇస్తారో అసలు ఇవ్వటం కుదిరిద్దా ఇవన్నీ కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి తప్పితే దేనికి ఉపయోగపడదని చెప్పి అవహేళన చేసినటువంటి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇది ఒక గొప్ప పథకం రైతులకు లబ్ధి చేకూర్చే పథకం అని చెప్పిన కూడా నేనేదో 9 గంటలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి కేవలం రైతులకు పగటపూట 7 గంటలు ఇస్తానని అది కూడా చేయకుండా అర్ధరాత్రులు కరెంటు ఇస్తే వెళ్ళి ఎంతమంది రైతులు చనిపోయారు అనేది మనందరికీ తెలియని విషయమా ఇప్పుడు పట్టపగలు 7 గంటల అంతకుముందు ఉండేటటువంటి దాన్ని 9 గంటలు ఉచిత విద్యుత్ పట్టపగలు ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బకాయిలు పెట్టినటువంటి 7,171 కోట్ల రూపాయలు ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఉచిత విద్యుత్ బకాయిల్ని మేము వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరిగింది రైతులకు సంబంధించి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం
ఎక్కడైనా కొన్ని చోట్ల అనధికార కనెక్షన్లు ఉంటాయి, కొన్ని చోట్ల అధిక లోడ్తో నడిచేటటువంటి కనెక్షన్లు ఉంటాయి. అంటే మీ అందరికి తెలుసు అనధికార కనెక్షన్లు అంటే ఏంటి, అధిక లోడ్తో ఎలా కనెక్షన్లు ఉంటాయి, కనెక్షన్స్ ఉంటాయి, అటన్నిటి పోతాయి. ఒక పారదర్శక ఒక ట్రాన్స్పరెన్సీగా ఒక కార్యక్రమం జరుగుతా ఉన్నప్పుడు ఎక్కడ రైతులకి అన్యాయం జరిగింది ఒక మాట చెప్పండి.